నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించిన టీడీపీ నాయకులు. అధికార గర్వంతో చేసే చౌకబారు రాజకీయాలను మానుకోవాలి, మంగళగిరి వైసీపీ యువజన విభాగం హెచ్చరిక. చేనేత అంబాసిడర్గా ఫిబ్రవరి 20న సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత మంగళగిరి పర్యటన ఖరారు. కృష్ణానదిలో గిన్నీస్ రికార్డ్ సాధన చేస్తూ ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి. మాచర్ల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు. మంగళగిరి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో కొంతమంది గుర్తింపు లేని నాయకులు రాజధాని తెలుగు యువత పేరుతో వ్యవహరిస్తూ మొన్న పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజధాని పర్యటనలో తిరిగిన ప్రదేశాలను శుద్ధి చేయడం తీవ్రంగా ఖండించారు. ఒకరిని దూషిస్తే గానీ తిడితే గానీ పదవులు వస్తాయనే పిచ్చి భ్రమను వదిలి ప్రజల కోసం పనిచేయాలనే నిజం తెలుసుకోవాలని వారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి నేలపై కాలు పెడితేనే అపవిత్రం అంటున్నారు, కానీ అధికారం అడ్డం పెట్టుకుని తెలుగుదేశం వారు చేసే చౌకబారు రాజకీయాల వల్ల ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కారో గుర్తుంచుకుని అక్కడ శుద్ధి చేయాలని వారు సూచించారు. అధికార గర్వంతో వారు చేసే ఆకృత్యాలతో పట్టణంలో చాలా ప్రదేశాలు అవినీతి కుళ్ళుతో కంపుకొడుతున్నాయని ఎద్దేవా చేశారు. దేవాలయ పాలక మండలిలో పదవులు అమ్ముకోవడం, మున్సిపాలిటీ టెండర్లలో అవకతవకలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు పోలీసుల అండదండతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, మొన్న ఉండవల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా వారధిపై సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తే అడ్డగించి దాదాపుగా దాడి చేసినంత పని చేశారని, ఇలా ప్రతి ఒక్క పనిలోనూ ఆకృత్యాలు చేసుకుంటూ ఎదుటి వారిపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధానిలో రైతుల కోసం కోర్టుకెళ్తే ఆయన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వీరికి త్వరలో తగిన బుద్ధి చెప్తారని, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఆకురాతి రాజేష్, మండల యువజన విభాగం అధ్యక్షులు గుర్రం అజయ్ కుమార్, యువజన నాయకులు పాల్గొన్నారు. ఏనాడు వార్డు పదవి కూడా చేయలేదు ఆయన, కనీసం ఎక్కడ, కానీ నిన్న మన అధికారంకి వచ్చే వరకు కూడా ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి జనం లేరు పెలవెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ఒక పాత బస్టాండ్ సెంటర్ నుంచి నిడమరు గేటు దగ్గరికి పోవటానికి 2.5 గంటలు పట్టింది. జనం లేకుండానే అడుగడుగున జనం వచ్చారా, లేకుండానే ఎంత టైం కావాలని ఆగారా? ఏంటంటే జనాన్ని తప్పుదోవ పట్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు అని చెప్పి ఏదో అనుకూల ఛానళ్ళు, అనుకూల మీడియాలోనూ వార్తలు రాయించుకుని జగన్ గారి ప్రభావం తగ్గించాలి. అంటే ఒక నిజాన్ని పదే పదే వీళ్ళు అబద్ధం అని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారానికి తెరదీసే పద్ధతి. ఇప్పటికైనా మీకు చెప్తా ఉన్నాం మేము, మీరు మానుకోండి, ఇలాంటి ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు మీరు చేయకండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు రోజుల్లో చూస్తూ ఊరుకోదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి కొత్త కొత్త పదవులు వచ్చినాయి తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు ఉన్న ఆయన మీద ఉన్నటువంటి అభియోగాల మీద వేరే వాళ్ళ తెర మీద తీసుకొచ్చారు. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే, మీరేంటంటే అవన్నీ వదిలేసి ప్రతిపక్షం మీద పడతారు. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఉద్దస్తమానం ప్రతిపక్షాన్ని తిట్టినంత మాత్రాన వీళ్ళు నాయకులుగా ఎదుగుతారా? పార్టీ బలపడుతుందా? వాళ్ళ పార్టీ బలపడుతుందా? అవకాశం వచ్చింది, ప్రజలకు ఏం చేయాలో చేయండి, ప్రజల దగ్గర నిరూపించుకోండి. అంతేగాని కోర్టుకి వెళ్తే తప్పంట. స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజధాని ప్రాంతంలో మీరు చెప్తున్నారు 98% రైతులు ఇచ్చేశారు, 2% రైతులే ఇవ్వలేదు, వాటి కోసం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ అంతా ఇష్యూ చేస్తున్నాడు, ఏమీ లేదు రెచ్చగొడుతున్నారు అన్నారు. మీకు దేనికి భయం? ఏమీ చేయలేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయనప్పుడు, 98% రైతులు అందరూ మీ పక్షాన ఉన్నప్పుడు మీకు దేనికి భయం అని అడుగుతా ఉన్నాం మేము. మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? పచ్చేసుకోనివ్వండి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీస్ ఆంక్షలు పెడతారు. ఈ రోజున పోలీసులను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ట్రీట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. పోలీసులను అడ్డం పెట్టుకునే ప్రభుత్వం నడుస్తుంది. ఎల్లకాలం కూడా పోలీసులు రారండి, రేపటి రోజున పోలీసులు మీకు ఓట్లేయరండి, ప్రజలు మీకు ఓట్లేసేది, ప్రజలే నిలబడాలి మీ పక్కన. ఇప్పటికే మీరు మళ్ళీ అధికారంగా రాలేరు అనేది తేటదళం అయిపోయింది. 2019 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది ఖాయం. ఆ దిశగానే మేమంతా కూడా అడుగులేస్తా ఉన్నాం. దయచేసి ఎగనించైనా సరే మీరు మాట మాట్లాడేటప్పుడు చూసుకుని మాట. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వేడుకలలో పాల్గొన్న మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ యువతకు అనేక సంక్షేమ పథకాల రూపకల్పన చేసిన లోకేష్ ను అభినందించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ అడుగుజాడల్లో యువతను ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు,
రాయపాటి పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా మంగళగిరిలోని సీకే గర్ల్స్ హై స్కూల్ నందు కేక్ కటింగ్ చేసి పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏనుగ కిషోర్, తెలుగు యువత నాయకులు సద్దాం హుస్సేన్, భోగి వినోద్, బలరాం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎంఎస్సీ వివి చౌదరి గారికి, అలాగే మినిస్టర్ గారు రావుల కిషోర్ బాబు గారికి, మార్కెట్యార్డ్ చైర్మన్ గారు మన్నో సుబ్బారావు గారికి, ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారికి, పెద్దలు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారికి, గోరుగుంట్ల కోటేశ్వరరావు గారికి, రాజా మాస్టర్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి లాల్ వజీర్ గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యకర్తల సంక్షేమ పథకాల ఆవిష్కర్త, కార్యకర్తలను కంటికి రెప్పలాగా చూసుకునేటువంటి యువ నాయకుడు, కార్యకర్తలే ప్రాణంగా ఊపిరిగా భావించే నాయకుడు, పార్టీకి పునాది అయినటువంటి కార్యకర్తల ఆలన పాలన బాగోగులు చూసుకునేటువంటి మంచి కార్యకర్తలను ప్రేమించే నాయకుడు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంలో ఇక్కడ వచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ లాగా కార్యకర్తలను ఆదరించే పార్టీ ఎక్కడ కనిపించదు. కార్యకర్తలే పునాదిగా ఎదిగినటువంటి పార్టీ, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఒక మహా జాతీయ పార్టీగా ఆవిష్కరించినటువంటి పార్టీకి నారా లోకేష్ బాబు గారు అండదండలుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలని జాతీయ కార్యదర్శి హోదాలో నిర్వహించుకుంటూ పోతూ పునాదులను పటిష్టం చేస్తూ పార్టీ అనే సౌధాన్ని బలోపేతం చేస్తూ ఈ పార్టీని తిరుగులేని పార్టీగా నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఏ పార్టీలో కూడా ఇంతవరకు పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి 75 లక్షల మందికి పైగా సభ్యులను నమోదు చేసినటువంటి పార్టీ భారతదేశంలో ఎక్కడా లేదు. ఇంత ఈ విజయానికి కీలకం మూల విరాట్టు శ్రమించినటువంటి నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వారికి కర్తవ్యంతో అభినందనలు తెలియజేస్తున్నా తెలుపుతున్నా. ఆయన పుట్టినరోజు సందర్భంలో మనమందరం కూడా ఒకసారి పార్టీ పట్ల నిబద్ధతగా పనిచేయటానికి, పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని అభివృద్ధి చేయడానికి, ప్రజలను పార్టీకి చేరువగా చేయడానికి, ప్రజలను పార్టీకి మధ్య అనుసంధానకర్తలుగా ఉండటానికి, ప్రభుత్వం ద్వారా పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి అందరం కూడా ఒకసారి పునరంగితం కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కానీ నేనున్నానని చెప్పేసి పలకరించే నారా లోకేష్ బాబు గారి యొక్క ప్రేమతత్వం, అంత చిన్న వయసులో తాతగారి యొక్క వారసత్వం, తండ్రి యొక్క వారసత్వాన్ని పొందుకుని అజేయంగా నిలబడి కష్టపడి పనిచేస్తూ ఇటు ప్రభుత్వానికి పార్టీకి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ ప్రజాసేవలో బుల్లెట్లుగా దూసుకుపోతున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఎదురు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే వారి వెంట మనం అందరూ నడవాలి. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు పెద్ద ఎత్తున ఆకర్షింపబడుతున్నారంటే అది నారా లోకేష్. సినీ నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పర్యటనకు సంబంధించి పద్మశాలియా సాధికారత సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చేనేతకు సంబంధించి ఒక కార్పొరేషన్ చేనేత కులానికి ఎమ్మెల్సీని ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తమను అన్ని రకాలుగా ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు ఎమ్మెల్యే సీటు మంగళగిరికి ఇచ్చారని, అది ఆఖరి సమయంలో ఇచ్చారని అన్నారు. తమ పద్మశాలి కులానికి చెందిన వారు అధికార పార్టీలో ఒకరు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా లేకపోవడంతో తమ సమస్యలను చట్టసభల్లో వినిపించేవారే లేకపోయారని ఆవేదన చెందారు. దీనికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, అయినప్పటికీ నేటి వరకు స్పందన లభించలేదని అన్నారు.
సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తమ గోడును తెలియజేస్తే ఆయన తన సంఘానికి చేనేతకు భరోసా ఇస్తానని హామీ ఇచ్చారని నేత జగ్గారపు రాము తెలిపారు. వచ్చే నెల 20వ తేదీన మంగళగిరిలో నిర్వహించే సింహగర్జన సభకు వస్తానని ఆయన స్పష్టం చేశారని విలేకర సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో మునగపాటి వెంకటేశ్వరరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, బిట్రా శివనారాయణ, సాన చౌడయ్య, దామల్ల రాజు, తాటిపాముల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు లేరా? మీరు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రెసిడెంట్ గతంలో మా వర్గానికి సంబంధించి, ఈ పద్మశాలి సంబంధించి గతంలో మనకి ఈ ఏది ఆంధ్ర తెలంగాణ కలిపి చాలా మంది ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ. గతంలో ఈ 2014 ఎలక్షన్ జరిగిన కాడి నుండి ఇంతవరకు మాకు మా పద్మశాలి కమ్యూనిటీకి చెప్పుకుంటానికి ఒక ఎమ్మెల్యే లేడు. యువకేవుక అర్ధరాత్రి పూట తెల్లవారుజామున టికెట్ ఇచ్చారు, అది ఓడిటింగ్ కోసం ఓడిచ్చిందల్లే అని చేసింది వాళ్ళే. వాళ్ళ పార్టీలో నిలబెట్టారు, వాళ్ళ పార్టీలు ఓడిచ్చారు. వాస్తవం మాట్లాడితే ఇవాళ పద్మశాలిలు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, అలాగే రాజ్యసభ కానీ ఎక్కడా లేదు. మేము కోరేది ఏంటంటే మా పద్మశాలి కమ్యూనిటీని గుర్తించుకొని మేము 14% పద్మశాలిలు ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా 21-22 నియోజకవర్గాల్లో మాది మెజార్టీ ఓటింగ్ ఉంది మాకు, అది మమ్మల్ని గుర్తించుకొని ఈ ప్రభుత్వం మాకు తక్షణం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, అదేవిధంగా మా కమ్యూనిటీకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది, మా డిమాండ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న కాళ్లు చేతులు కట్టుకుని కృష్ణానదిలో ఎదుతూ ఎన్నో అవార్డును సొంతం చేసుకున్న విజయవాడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ లంకే ఉమామహేశ్వరరావు ఈసారి కూడా జనవరి 26కు గిన్నిస్ రికార్డ్ సాధించాలని, సీతానగరం ప్రాంతంలో కృష్ణానదిలో సాధన చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. కాళ్లకు గోనెసంచులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఇది గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకోవాలి అనే సంకల్పంతో కొద్ది రోజులుగా కృష్ణానదిలో కఠోర సాధన చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కృష్ణానదిలో కాళ్లకు గోనెసంచులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈదుతూ సాధన చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో నీరసించిపోయారు. తోటి ఈతగాళ్లు ఆయన్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఉమామహేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం ఓలేరు. పోలీసు ఉద్యోగం రాకముందు కృష్ణానది కాలువలో ఈత కొట్టడం ఆయన అభిరుచి. 1994లో SPFలో కానిస్టేబుల్గా విధుల్లో చేపట్టిన ఆయన పాల్వంచ, విజయవాడ, దుర్గగుడి అసెంబ్లీ సచివాలయం తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. కాళ్లు చేతులు కట్టుకుని కృష్ణానదిలో ఈత కొట్టడం ద్వారా ఇప్పటికే అనేక జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉమామహేశ్వరరావు పేరు నమోదైంది. మాచెల్ల నియోజకవర్గంలో చేసే సేవా కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్థానిక శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మాచెల్ల పట్టణంలోని స్వామి వివేకానంద స్టూడెంట్స్ హోమ్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో మెట్టు గోవిందరెడ్డి అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యా, వైద్యం అన్ని వసతులు కల్పించి చదువు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకోవడం ఆనందదాయకమని అన్నారు. తన వంతు ప్రయత్నంగా ఆశ్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సేవా సమితి వారు 10,000 రూపాయల విలువ గల LCD టీవీను స్టూడెంట్స్ హోంకు బహుకరించారు. స్టూడెంట్ హోం వ్యవస్థాపకుడు మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో MPP ఓరుగంటి జైపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తాడి వెంకటేశ్వర రెడ్డి, చక్రధర్, కాలేజీ ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కండారెడ్డి, హెడ్ మాస్టర్ ముత్యాల పాపిరెడ్డి, మెట్టు రఘువీరారెడ్డి, ఓరుగంటి జయప్రకాష్ రెడ్డి, యాంపాటి భాస్కర్ రెడ్డి, శేఖర్, ఓబులశెట్టి హనుమంతరావు, బి పెంచిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనాథ పిల్లలకి ఒక హోమ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రస్ట్ నడుపుతున్న మిత్రుడు గోవిందరెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గోవిందరెడ్డి సేవా సమితికి సంబంధించి గోవిందరెడ్డి అతనితో కలిసి ప్రయాణం చేస్తున్న కొంతమంది మిత్రులు కొంత టయాన్ని కేటాయించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం, అదీగాక ముఖ్యంగా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఒక హోమ్లో పెట్టి వాళ్ళ యొక్క బాబోగులు దగ్గర నుండి చూసుకుంటూ వాళ్ళని మంచి స్కూల్లో పెట్టి చదివిస్తూ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనతగ్గ విషయం. ఎందుకంటే గోవిందరెడ్డి మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితోటి సేవా కార్యక్రమం చేసే విషయంలో అన్ని సంస్థల కన్నా కూడా ముందుండి నడిపించడం నేను వ్యక్తిగతంగా కూడా మిత్రులు గోవిందరెడ్డి గారిని, అతనితో నడిచే మిత్రులను నేను హృదయపూర్వకంగా కూడా అభినందిస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఈరోజు మన మిత్రులు పెద్దలు MPP గారి ఆధ్వర్యంలో
ఈ యొక్క పిల్లల కోసం 10,000 రూపాయలతో ప్రత్యేకంగా ఒక టీవీని కూడా బహుకరించడం చాలా ఆనందక విషయం. ఏది ఏమైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు అందిస్తానని కూడా ముఖ్యంగా రామకృష్ణ సేవా సమితి సభ్యులకు పెద్దలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. ఉన్నతోద్యోగం వచ్చిందంటూ నమ్మించి తనను పెళ్లి చేసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని రామా బిల్డింగ్ ప్రాంతానికి చెందిన సౌమ్య మీడియా ఎదుట తన బాధను వ్యక్తం చేశారు. మల్లికార్జునపేటకు చెందిన గౌసియా తనకు 3 ఆడపిల్లలున్నారని, మగబిడ్డ కోసం భర్త తనను వేధిస్తున్నాడని వాపోయింది. అలాగే జెడ్పీ గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తమ సమస్యలను తీర్చాలని అధికారులను కోరారు. స్వర్ణభారతి నగర్లో గల అపార్ట్మెంట్లో అండర్ బ్లాక్లో ఉండేందుకు తమను అనుమతించాలని భవానీ కోరారు. అనేక బాధలతో సతమతమవుతున్న తమకు ఇంటి సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన వెంకటరెడ్డి తనకు గల 2 ఎకరాల పొలంలో గల దారి వివాదంలో అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. తనపై రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అండి, నేను రామా బిల్డింగ్ దగ్గర ఉంటాను. వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధానికి వాళ్లే వచ్చి వాళ్లే పప్పన్నాలు చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి టయానికి మాకు సంబంధం లేదని చెప్పారు. ఈ అబ్బాయి వచ్చి ఇంకా నేను పనిచేసే కాడకు వచ్చి నా కాళ్ళ ఎల్లబడి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అదే అని చెప్పి నన్ను నమ్మించి, నా తల్లిదండ్రులను నమ్మించి, మా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి నాకు ఇంత ఆస్తుంది, నాకు ఉద్యోగం ఉంది, 5,000 రూపాయల శాలరీ అని చెప్పి నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకొని ఇప్పటికీ పెళ్ళి అయ్యి 2 నెలలు అవుతుంది. గత క్రిస్మస్ పండుగ నుంచి ఇంకా వీడియోలు చూపించి వ్యభిచారం చేయమని చెప్పి నన్ను వినపోతే మీ కుటుంబంలో మొత్తాన్ని చంపేస్తానని మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు మీద నిలబెట్టారండి. మాకే న్యాయం దొరక మేము ఇక్కడికి వచ్చాం. ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని చెప్పి, మగపిల్లడు కావాలని చెప్పి విడాకులు ఇస్తావా సస్తావా అని చెప్పి నన్ను బెదిరించి చంపుతానికి గ్యాస్ లీక్ చేశాడు. సరేనని ఎక్కడ చంపుతాడో అని చెప్పి నేను విడాకులు ఇచ్చాను. విడాకులు ఇచ్చి 6 నెలలు అయింది, కానీ ఇప్పుడు దాకా పిల్లల్ని ఏది చూసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అలా అని చెప్పి మొన్న పోయిన వారంలో పెళ్లి చేసుకున్నాను. నువ్వు పెళ్లి నాకు ఎందుకు చెప్పకుండా చేసుకున్నావని నేను వెళ్ళి అడిగితే నన్ను నా పిల్లల్ని మెడబెట్టి బయటకు గెంటేశాడు. నాకు న్యాయం జరిగిద్దని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. గ్రామం వెనుగండ్ల గ్రామం దారి వివాదమై 161B లో మర్రెడ్డి రామిరెడ్డి తప్పుడు ఫిర్యాదు చేస్తే ఇది పూర్తిగా సివిల్ కేసు అయినా కానీ మాపై ఎటువంటి విచారణలు లేకుండా కేసులు పెట్టారు ఎస్ఐ గారు. 2 ఎకరాల 52 సెంట్ స్థలం అది. ఎంతకాలం ఇది జరిగి? ఇది 30వ తారీఖు జరిగింది. మళ్ళీ 2వ తారీఖు మేము గ్రీవెన్స్ వచ్చారు. దారి కాడ వివాదం వచ్చి మేము మిషన్ పెట్టి పనిచేస్తుంటే ఎస్ఐ గారు తీసుకురామంటే మధ్యలో తీసుకొచ్చాం. పొలం స్థలంలో ఎస్ఐ గారు అక్కడ స్టేషన్లో ఏమన్నారు? స్టేషన్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంటే మేము తర్వాత వెళ్ళండి అని చెప్పి పంపించారు. మెసేజ్ పంపించారు ఫస్ట్, తర్వాత మళ్ళీ 3వ తారీఖు మిషన్ అక్కడే పెట్టి మొన్నటి దాకా మిషన్ ఇవ్వకపోతే వివాదం కోర్టులో లేదు. మళ్ళీ మిషన్ కూడా కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకొని. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల శాసనసభ కమిటీ బీసీ సంఘాల సమావేశం జెడ్పీ హాల్లో నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ తిప్పస్వామి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ను పటిష్టపరచాలని, బీసీ వర్గీకరణను ప్రవేశపెట్టాలని కోరారు. సమావేశంలో అన్ని బీసీ సంఘాల నాయకులు ప్రతినిధులు పాల్గొని తమ సూచనలు సలహాలు అందజేశారు. శాసనసభ కమిటీ బీసీ సంఘాల సమావేశానికి హాజరైన బీసీ సంక్షేమ సంఘం అర్బన్ అధ్యక్షులు కన్నా మాస్టర్ మాట్లాడుతూ బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అలాగే బీసీ హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు తెలిపామని అన్నారు. బీసీలలో ఇతరులను కలపకూడదని సూచించామని ఆయన తెలిపారు. శాసనసభ కమిటీ వాళ్ళు రావటం చాలా ఆనందకరం. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా నేను కోరుకునేది ఏంటంటే తీసుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు పరిశీలించి దానికి ప్రతి అప్లికేషన్ కూడా రిప్లై పంపించేటువంటి విధంగా ఉంటే దీనికి నిజమైన సార్థకత ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే రిజర్వేషన్స్ది సెపరేట్ చేయాలి, అది వేరుగా మాట్లాడాలంటున్నారు. కానీ అసలు ఇంతవరకు కూడా మాకు క్లారిటీ లేదు. ఆ ఏమిటది అంటే మన బీసీలకి నష్టం లేకుండా వేరే కులాల వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఇస్తారో దాని మీద ఖచ్చితమైనటువంటి వైట్ పేపర్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి
ఏ సప్లాన్ కింద ఇస్తున్నటువంటి డబ్బు ఏమాత్రం సరిపోదు. అది ఖచ్చితంగా 30,000 గేట్లుగా చేయటమే కాకుండా ప్రతి కులానికి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పరిచి నిధులు కేటాయించాలి. అలాగే విద్యార్థిని విద్యార్థుల యొక్క హాస్టల్ యొక్క పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. వాటన్నిటిని మెరుగుపరచడానికి తగిన విధమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలి. ఆహారము, నీరు, తర్వాత స్వచ్ఛభారత్ పేరుతో ఉన్నటువంటి మరుగుదొడ్లు ఇవన్నీ కూడా బాగుపరిచే విధంగా ఉండాలి. రిజర్వేషన్స్ అనేటువంటి ఈ ప్రమోషన్స్లో కూడా ఇవ్వాలి. శాసనసభలో ఈరోజు ఇంతవరకు కూడా మినిమంగా కూడా బీసీ రిప్రజెంటేషన్ లేదు. అది జనాభా స్థాయికి తగినటువంటి ప్రాతినిధ్యం వచ్చేట్టుగా శాసనసభల్లో రిజర్వేషన్ ఉండాలి. తర్వాత న్యాయస్థానాలు, హైకోర్టు, సుప్రీంకోర్టులో మరియు లా ఆఫీసర్సు వీళ్ళందరికీ కూడా వాటిలో కూడా రిజర్వేషన్ ఉంటేనే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది. అలాగే బీసీ విద్యార్థులు ఈ రోజున ఏదైనా పోటీ పరీక్షలకు వెళ్ళాలి అంటే ఈ జిల్లా కేంద్రానికి వచ్చి వాళ్ళు అక్కడ బీసీ సెల్లో వాళ్ళు స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడుండి తీయాలి వాళ్ళు? వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన హాస్టల్ వసతి కల్పిస్తేనే వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకొని పోటీ పరీక్షల్లో అందరితో పోటీ పడగలుగుతారు. ఇలాంటి ఈ అంశాలన్నీ కూడా మేము సమర్పించినటువంటి నివేదికలు ఉన్నాయి. వాటిని వాళ్ళు పరిశీలించి తప్పకుండా న్యాయం చేస్తారని భావిస్తున్నాం. అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట 5 రోజుల దీక్షను ప్రారంభించారు. వీరికి మద్దతు తెలుపుతూ సిపిఐ నగర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల వేగవంతం చేయాలని కోరారు. లేని పక్షంలో అగ్రిగోల్డ్ బాధితులు సామూహిక నిరాహార దీక్షలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చనిపోయిన పాలసీదారుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 100 మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విభాగానికి అప్పచెప్పామని, వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఆస్తుల వేలం వేగవంతం చేస్తామని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేము పోరాటం తీవ్రతరమైనప్పుడల్లా ప్రతి కేబినెట్ మీటింగ్లో అగ్రిగోల్డ్ అంశం చర్చిస్తామని 2 మాసాల క్రితం మాకు మాటిచ్చారు. 3 కేబినెట్ మీటింగ్లో జరిపారు, 2 కేబినెట్ మీటింగ్లో ఈ మాట ఎత్తలేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం. 13 జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. 23 నుండి 27 తారీఖు దాకా ఈ నిరాహార దీక్షలు సాగుతాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కే సుబాని మాట్లాడుతూ కార్మికుల సంఘం సంక్షేమ నిధిని చంద్రన్న భీమా పథకానికి దారి మళ్లించకూడదని అన్నారు. పెళ్లి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా కార్మికుల పిల్లల విద్యా ప్రోత్సాహకంగా 5,000 రూపాయలు ఇవ్వాలని సూచించారు. చంద్రన్న భీమా అనే పేరుతో మన రాష్ట్ర ప్రభుత్వం మా సంక్షేమ బోర్డు నిధుల్ని చాలా దారి మళ్లిస్తున్నారు. కాబట్టి ఇట్లా దారి మళ్లించకుండా మా నిధుల్ని మాకే ఇచ్చేయాలని చెప్పి నేను మేము భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి మేము వేలాది మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ నినాదం తెలిపిస్తున్నాము. ఈ ప్రభుత్వం చాలా దోపిడీ చేస్తున్నారండి. మా కార్మికులందరిని కూడా 80,000 వచ్చేదాన్ని మార్చి 30,000 తీసుకోండి, 10,000 తీసుకోండి అని అంటున్నారు. చాలా తప్పండి అది. మా 80,000 మా కార్మికులకి 80,000 ఇవ్వాల్సిందే, మాకు పెన్షన్ కావాల్సిందే. ఏ అలాంటిది మార్చేసి చంద్రన్న భీమాను పెట్టి ఆడ 30,000 తీసుకోండి, ఏ మీరు మా దాంట్లోనే ఉండండి అని అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని మేము ఊరుకోమండి. ఇలానే చాలా రకాలుగా మేము పోరాటాలు మొదలు పెడతాం. ఇక్కడి నుంచి ఇక ఊరు ఊరు గ్రామ గ్రామం మొదలుపెట్టి ఈ ఉద్యమాలు చేసుకుంటానే వస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ మాలదాసు మాలదాసరి అయ్య వాళ్ళ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జెడ్పీ ఎదుట బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. హౌసింగ్ లోన్ కొరకు అర్జీ పెట్టుకున్న తమపై అధికార పార్టీ నాయకులు, గ్రామ కమిటీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర అధ్యక్షులు దాసు అన్నారు. అడవి తక్కెళ్లపాడులో భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలదాసు మాలదాసరి మిత్తల అయ్య వాళ్ళ హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ ప్రజల వీళ్ళందరూ కూడా నిరుపేదలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. మా కమిటీ దగ్గరికి వచ్చేసి 2016, 2017 గాను రుణాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా
మరి బీసీఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరుకి వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించుకోనున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే తప్ప గ్రామాల్లో గ్రామ కమిటీలు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళకి ఆయా కార్యకర్తలకే వాళ్ళు రుణాలు మంజూరు చేసుకుంటా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా వీళ్ళందరూ కూడా రుణాలు మంజూరు కాక ఈ విధంగా మా దగ్గర ప్రజా సంఘాల దగ్గర ఆశ్రయించి మా దగ్గరకు వచ్చారు. మరి రుణాలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలంటే అందరికీ సమానంగా అందాలని చెప్పే అందాలి కానీ మరి ఈ విధంగా అధికార పార్టీ వాళ్ళు మరి బ్యాంకర్ల దగ్గరికి మన వాళ్ళు అలా వెళ్ళలేకుండా పేదలు దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా అడ్డుకుంటున్నారు. మరి దళిత వాళ్ళలోకి వెళ్ళి మీకు ఎలా రుణాలు వస్తాయని చెప్పేసి రిజిస్ట్రేషన్ మాకు తెలియకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఎవరని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళపై అట్రాసిటీ కేసులు ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు భరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ స్వేచ్ఛనీయాలు తప్ప ఈ రకంగా మరి పార్టీ పరంగా ఈ సంక్షేమ ఫలాలను దోచుకుంటున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి 2016-17 రుణాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ రుణాలు ఇచ్చిన తర్వాతే 2017-18 రుణాలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల యొక్క ఆగ్రహంలో ఈ రోజున సర్వోత్త న్యాయస్థానాలు కూడా మరి ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.